నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం కరకట్ట కమల్ హాసన్గా పేరుగాంచిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి పార్టీకి రెండింటికి రాజీనామా చేశాడు అసలు ఇలాంటి డ్రామా ఎందుకు నడుపుతూ ఉన్నాడు అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏం చేసినా సరే దాని వెనకమాల ఏదో ఒక కారణం ఉంటుంది దాది ముందుకు పెద్ద డ్రామాగానే కనిపిస్తూ ఉంటుంది అప్పుడు వరదలు వచ్చినప్పుడు కరకట్ట మీదకి వెళ్ళి ఈయన అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ అక్కడ పెద్ద నాటకం ఒకటి నడిపారు అని అంటే చంద్రబాబు నాయుడు ఇల్లు ఎలా మునిగిపోతుందో మేము మీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాం అని ఒక డ్రామా నడిపారు ఇలాంటి డ్రామాలు ఈయన చాలా చేశాడు ఇలా డ్రామా డ్రామా అని ఎందుకంటున్నావు అంటే ఈయన ముందు చేసిన పనులు బట్టే ఈ మాటలన్నీ అనవలసి వస్తుంది ఖచ్చితంగా మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా ఈసారి నేను మంగళగిరికి పోటీ చెయ్యను అని ఒక లెటర్ ఇచ్చి నన్ను ఈసారి నిలబడమని అడగవద్దు నేను ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్నాను నేను ఇప్పుడు ఈ ఎమ్మెల్యే దాని వీటికన్నిటికీ పోటీ చేయలేను మీరు నన్ను కొంచెం చూసి చూడనట్టుగా దయతలిచి వదలండి నేను పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను కోర్టులలో ఎన్నో కేసులు వేసి అందులో చాలా డబ్బు ఇరుక్కుపోయి ఉంది ఇలాంటివన్నీ చెప్పి చివరికి ఆ మంగళగిరి ఎమ్మెల్యే టికెట్ నాకే కావాలి అని మంకు పట్టి పట్టి కూర్చొని ఆడ లోకేష్ మీద పోటీ చేసి గెలవటం కూడా జరిగింది మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం అలా ఉంది సరే అదీ కాకపోయినా కూడా మంగళగిరిలో ఈయన కొంచెం పట్టు గట్టిగానే ఉంది అందుకని అంతకు ముందు గెలిచాడు అప్పుడు గెలిచాడు కానీ ఇప్పుడు ఇంకా ఎన్నికలు ఐదు నెలల కాలంలో ఉండగా ఇప్పుడు ఏమి ఆశించి ఈ రాజీనామా చేశాడు అంటే చెప్పుకోవడానికి ఒక కారణం ఉంది అక్కడ గంజి చిరంజీవి అనే ఒక అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పెట్టారు అక్కడ ఈసారి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి టికెట్ ఎవ్వరు అని ఒక ప్రచారం నడుస్తూ ఉంది దాంతోపాటుగా నిన్న గంజి చిరంజీవి కూడా ఈ ఒక వైసీపీ ఆఫీసు ఓపెనింగ్ ఒకటి చేసి ఈ రామకృష్ణారెడ్డిని వెళ్ళిన ఊరిని పిలవలేదు సరే వీళ్ళందరినీ పిలవలేదు అనుకోండి ఆడ లోకల్గా ఎమ్మెల్యే అవి ఎవరో కొత్తగా పార్టీలోకి వచ్చారు వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చారు అని అనుకుంటే తర్వాత టికెట్ ఇస్తారా ఇవ్వరా అని ఒక డౌట్ ఉందనుకోండి టికెట్ ఇచ్చేదాకా ఆగాల లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి లేకపోతే వాళ్ళ ఐపాక్ టీము రిషిరాజ్ సింగ్ తోటి తలంటు పోయించుకొని రావాలో ఏదో ఒకటి చేయాలి కానీ ఇలాగా ఈ స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా చేశాడు ఐదు నెలల కాలానికి రాజీనామా చేసి ఏం చేద్దామని ఏ ముందే ఎందుకు చేయలేకపోయారు అనంటే అప్పుడు ఈ గంజి చిరంజీవి రాలేదు కదా అంటారు గంజి చిరంజీవి వైసీపీలోకి రావటానికి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయటానికి ఏమిటి పొంతన చేస్తే పార్టీకి చేసుకోండి అసలు నువ్వు ఎమ్మెల్యే కూడా చెయ్యని జగన్మోహన్ రెడ్డి అప్పుడే అడిగితే అప్పుడే చేసేది జగన్ అడిగాడు కాబట్టి నేను చేశాను స్పీకర్ ఫార్మాట్లోనే ఇచ్చాను అని దాని వెంటనే ఆమోదించండి అని అడిగే అవకాశం కూడా ఉంది ఇప్పుడు స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చినా స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పలేము ఆయన ఇమీడియట్గా ఆమో ఆమోదించేస్తే ఇప్పుడు మరి ఇప్పుడు ఎన్నికలు వస్తాయా ఆడా ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది కదా లేదు సార్వత్రిక ఎన్నికల దాకా టైం ఉంది కాబట్టి అది ఖాళీగా ఉండొచ్చు ఈయన ఎమ్మెల్యేగా ఈ ఐదు నెలలు ఉన్నా ఉండకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇంకో క్యాండిడేట్ను వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు ఇలాంటి ఒక పెద్ద డ్రామాకి తెరదీసి నేను ఒకని ఉన్నాను అని తెర మీద చూపించుకోవటానికి కానీ మొన్ననే ఈ ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కేసు వేసి అక్కడ పిల్లు వేసి ఆడ దీని మీద విచారణ జరిపించాలని అక్కడ సుప్రీంకోర్టులో అడిగిన దాని మీద మొన్న మొన్ననే కేసు కూడా విచారణకు వచ్చింది మరి ఇలాంటివన్నీ జరుగుతున్న తరుణంలో పార్టీ కోసం గట్టిగా కృషి చేసి ఈసారి నాకే టిక్కెట్ ఇవ్వాలని చెప్పుకోవచ్చు కదా దాంతోపాటుగా ఇప్పుడు ఏమైందంటే ఈ ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కలిసి ఎవరికి వాళ్ళు పర్సనల్ సర్వేలు చేయించుకోవటం మొదలుపెట్టారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఘోర పరాజయం చూసిన తరువాత ఎవరికి వారు సొంతగా తమ నియోజకవర్గంలో మన పరిస్థితి ఏమిటి ఈసారి మనం నుంచోవాలా వద్దా నుంచుంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఆ ఖర్చు అయిన మొత్తం ఏ మరి మళ్ళీ తిరిగి ప్రభుత్వం వస్తేనే కదా మనం రాబట్టుకునేది ఎందుకంటే చాలామంది బాహాటంగా అదే చెబుతూ ఉన్నారు అధికారంలోకి రాగానే మరి మేము ఎంత ఖర్చు పెట్టాం మేము సంపాదించుకోవద్దాం మావి డబ్బులు కావా మావేం చిల్ల పెంకుల అన్న ఎమ్మెల్యేలు లేరా ఉన్నారు కదా ఇలాంటివన్నీ చూసిన తర్వాత మరి ఇప్పుడు ఈ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడంటే దీని అంత డ్రామా ఏమంటారు రెండు వేల పంతొమ్మిదిలో చేసిన డ్రామా ఇప్పుడు మళ్ళీ నడుపుతూ ఉన్నాడు చివరి ఆఖరికి వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఎలాగోలా నాకే ఇవ్వండి అని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఓ పెద్ద లిస్టే ఉంది ఈసారి ఇదిగో వీళ్ళందరికీ మనం టిక్కెట్లు ఇవ్వడం లేదు అని ఒక యాబ్ ఎనభై మంది ఎమ్మెల్యేల లిస్ట్ ఒకటి ఉంది అందులో చాలామంది మంత్రులు కూడా ఉన్నారు ముప్పా వంతు పైన మంత్రులే ఉన్నారు అనేది కూడా కొంత బయటకు వస్తున్న సమాచారం ఎనభై ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తారా ఇవ్వరా ఎంపీలందరూ అందరూ మొత్తాన్ని మార్చి పాడేస్తారా అది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అయితే ఎమ్మెల్యేలు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఈసారి జగన్ టికెట్ ఇస్తానన్నా కూడా ఏదో ఒక కారణానికి మనం రిజెక్ట్ చేయాలి అని మరి అలాంటి దాంట్లో ఒకటి భాగం ఇది గంజి చిరంజీవిని అక్కడ దోషిగా చూపెడుతూనో లేకపోతే ఆయన మీద కోపంతోటనో మరి ఈయన ఈ పని చేశాడు అనుకున్న దీని తర్వాత ఈయన చేయబోయే పనులకి ఇది ఓతంగా పోయినా బేస్మెంట్గా వేసుకుని ఈ పని చేశాడా అనేది కూడా చూసుకోవాల్సిన అంశమే కదా దీంతో పాటుగా మనం ఒంగోలులో కూడా చూసాం బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్నటి నిన్న కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మళ్ళీ గెలుస్తుందని మా అబ్బాయి అప్పుడే చెప్పాడు అవన్నీ విన్న తరువాత నేను కట్టిన బెట్టు కూడా కాంగ్రెస్సే గెలుస్తుందని తెలిసిన తర్వాత కూడా దాని మీద బెట్టు కట్టిన తర్వాత కూడా నేను మళ్ళీ ఆ బెత్తు ఎత్తుడ్రా చేసుకున్నాను అనే విషయాన్ని కూడా ఒకటి చెప్పి నేను పార్టీ మారటానికి ప్రయత్నాలు చేస్తున్నాయని మీడియా మొత్తం గగ్గోలు పెడతా ఉన్నారు నేను అలాంటి పనులు ఏమీ చెయ్యను నేను అలాంటి వాడిని కాదు ఇవన్నీ చదువుతూనే ఉన్నాడు మళ్ళీ వాళ్ళ అబ్బాయి బర్త్డేకి వేసిన ఫ్లెక్సీల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో లేకుండా కూడా వేయించారు ఇవన్నీ నేను తెలియకుండా జరుగుతాయా ఇదంతా ఒక పెద్ద డ్రామాగా ఏం కనిపించటం లేదా ఇలాంటి డ్రామాలు ప్రజలకు కూడా అలవాటైపోయింది వీళ్ళింతే ఏదో ఒకటి ఆశించి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు అనే విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కదా మరి ఇప్పుడు చెప్పండి ఈ కరకట్ట కమలహాసన్గా పేరుగాంచిన ఈ ఒక పెద్ద డ్రామా కింగ్ అనుకోవాల్సిందే ఈయన వేసే డ్రామాలకి మామూలుగా ఏ ఏది అడ్డం ఉండదు కోర్టులకు వెళ్ళి సైతం కోర్టులో ముట్టిగాయలు అయినా సరే ఈయన డ్రామాని మాత్రం రక్తి గట్టించి ముందుకే తీసుకెళ్తాడు తప్ప ఇప్పుడు ఈ స్పీకర్ ఫార్మాట్లోనే ఇది ఇచ్చినా కూడా ఈ ఎమ్మెల్యే ఈ నేను ఇచ్చిన ఈ రాజీనామాని మీరు ఆమోదించొద్దని స్పీకర్ని అడుక్కుంటాడేమో అది కూడా మనం చెప్పలేము ఎవరు పెరుమాళ్ళకే ఎరుక మనకేం తెలియదు కదా ఆళ్ళ రామకృష్ణారెడ్డి మదిలో ఏముంది అనేది బయటకు తెలియకపోయినప్పటికీ ఆయన చేసే పని ద్వారా ఇది మొత్తం డ్రామానే అని మన అందరికీ అర్థమైపోవడం లేదు ఇదే ఈరోజు కుండబద్దలు